हेलो फ्रेंड्स नमस्ते कूतुर्नी अला चूसिन तंडी तट्टुकोलेके एं चेसाडो तेलुसा कूतुरु 9वा तरगति चदुवुतुंदी अंता बागाने उंदी ई क्रमंलो तन कूतुरु युवकुडितो मात्लाडडानी आ तंड्री चूसाडु आ तर्वात दारुण निर्णयं तीसुकुन्नाडु ई शॉकिंग घटन उत्तर प्रदेश लो आग्रालो चोटु चेसुकुंदी తన కుమార్తె ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటాను చూసి తట్టుకోలేకపోయిన తండ్రి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించిన అవమానీయ ఘటన అలీఘర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అలీఘర్కు చెందిన ఓ మైనర్ బాలిక తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆ తర్వాత తమ పరువు పోతుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బాలికను బయటకు తీసుకెళ్ళామని గొంతును మఫ్లర్తో నులిమి యమునా నదిలోకి తోసేసి పరారయ్యారు. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ నదిలోకి దూకి కాపాడారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తాను తన స్నేహితుతో మాట్లాడుతుండగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారని ఆ తర్వాత తనకు పెళ్లి చేయాలని నిశ్చయించినట్టు తెలిపింది. అందుకు తను అంగీకరించకపోవడంతో హత్య చేయడానికి కూడా వెనకాడలేదని శిశు సంక్షేమ అధికారులు వివరించింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న తండ్రి గురుగ్రామ్కి తీసుకెళ్తానన్న నెపంతో ఆమెను బైక్పై సమీపంలోని గ్రామానికి తీసుకెళ్లాడు. యమునా నదిపై ఉన్న పాంటూన్ వంతెన వద్దకు చేరుకోగానే అక్కడికి తన మేనమామ వచ్చాడని తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ కలిపి మఫ్లర్ తమ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. ఆపై వారు ఆమెను నదిలో పడేసి పారిపోయారని ఫతేహాబాద్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గిరీష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు అలీఘర్కు చెందిన 16 యువకుడి ఫిర్యాదు మేరకు తండ్రి మామ ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. 9వ తరగతి విద్యార్థిని షెల్టర్ హోమ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.